తెలంగాణ రాజకీయాలు బీసీల చుట్టూ తిరుగుతున్నాయి కాంగ్రెస్ బీజేపీలకు ఇవ్వాల్సిన ప్రాధాన్యతలపై డిమాండ్లు పెరుగుతున్నాయి సామాజిక వర్గాల జనాభా ఆధారంగా బీసీలకు ప్రాధాన్యత దక్కాల్సిందే అని బీసీ నేతలు తీర్మానాలు కూడా చేస్తున్నారు ఇదే సమయంలో ఇదే విషయమై బీఆర్ఎస్ లో కూడా కేసీఆర్ పై ఒత్తిడి పెరుగుతోందని సమాచారం పై రెండు పార్టీలంటే ప్రతిపక్షంలో ఉన్నాయి కాబట్టి అధికారంలోకి వస్తే అది చేస్తాం ఇది చేస్తామని హామీలిస్తాయి కానీ బీఆర్ఎస్ గడిచిన తొమ్మిదేళ్లుగా అధికారంలోనే ఉంది అయినా దామాషా ప్రకారం చూసుకుంటే బీసీలకు చేసింది తక్కువే అందుకే రాబోయే ఎన్నికల్లో ఎంపీ ఎమ్మెల్యేల టికెట్ల కేటాయింపులో బీసీలకు సరైన వాటా దక్కకపోతే కదేమిటో చూపిస్తామన్నట్లుగా బెదిరింపులు పెరిగిపోతున్నట్లు తెలుస్తోంది అప్పుడెప్పుడో బీసీలకు హామీ ఇచ్చినట్లుగా ఆత్మగౌరవ భవన్ల నిర్మాణాలు పూర్తి కాలేదు ఎంబీసీ కార్పొరేషన్కు చైర్మనే లేరు బీసీల సంక్షేమం కోసం కేటాయించిన నిధుల్లో ఖర్చైనవి చాలా తక్కువట ఇక కేబినెట్లో బీసీ మంత్రుల సంఖ్య మూడు మాత్రమే రెడ్లు ఆరు మంది వెలమలు నలుగురికి అవకాశం ఇచ్చిన కేసీఆర్ బీసీలో మాత్రం ముగ్గురునే తీసుకున్నారు బీసీ సామాజిక వర్గానికి చెందిన ఈటెల రాజేందర్ ను అవమానించిన తీరు కేసీఆర్ పై వ్యతిరేకతను పెంచిందని సమాచారం ప్రస్తుతం బీఆర్ఎస్ కు నూట ఐదు మంది ఎమ్మెల్యేలుంటే అందులో బీసీల సంఖ్య ఇరవై రెండు మాత్రమే అదే రెడ్డి సామాజిక వర్గం నుండి ముప్పై ఆరు మంది ఉంటే వెలమలు పది మంది ఉన్నారు నిజానికి వెలమల సంఖ్య చాలా చాలా తక్కువ కాకపోతే కేసీఆర్ది అదే సామాజిక వర్గం కాబట్టే అవసరానికి మించిన ప్రాధాన్యత దక్కుతోందని బీసీ నేతలు మండిపడుతున్నారు గొర్రె పంపిణీ పథకం ఎక్కడికి పోయిందో తెలీదు బీసీ బంధు ఏమైందో కూడా చెప్పలేరు బీసీలకు న్యాయపరంగా దక్కాల్సింది కూడా దక్కనీయలేదనే మంట బీసీలో పెరిగిపోతోందట అందుకనే వాస్తవాలు గ్రహించే బీసీలను మంచి చేసుకునే పనిలో కేసీఆర్ ప్లాన్లు వేస్తున్నట్లు సమాచారం మరి కేసీఆర్ ప్లాన్లు ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి